అన్న నమస్తే అన్న. అంటే నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నానా? ఇది లక్ష్మీకాంత్ సినిమాతో నేను కూడా సో నాకు కూడా ప్రాబ్లం అయిందన్న. నేను కూడా ఒకసారి వెళ్ళినుంటి సికింద్రాబాద్ దగ్గర నేను 3000 రూపీస్ పే చేసినా. అసలు ఒక కాంటాక్ట్ నెంబర్ దాని కింద ఒక స్క్రోలింగ్లో వస్తే ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన ఉంటి. సాయి అని చెప్పి ఒక అబ్బాయి నా ఫోన్ లిఫ్ట్ చేసి అతను మాట్లాడాడు. అతన్ని కలిసి నేను సార్ని కలిసిన ఉంటి, లక్ష్మీకాంత శర్మ గారిని. అప్పటి నుంచి అంటే నేను గత 3 ఇయర్స్ అయిపోయిందన్న పోయేసి వచ్చి, కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. 1% కూడా నాకు ఏం అసలు ఏమనిపించలే అన్న. మళ్ళీ నేను 2-3 టైమ్స్ ఆ సాయి అనే అబ్బాయికి కాల్ చేసినా కానీ అన్న నేను జాబ్ వదిలేసినా అన్న నాకు తెలియదు, నేను పోవట్లేదు అని చెప్పేసి అన్నాడు. సో అతని వల్ల నాకు ఉల్టా లాస్ అన్న. అంటే లాకెట్ తీసుకోమన్నాడు, సో నేను లాకెట్ ఏం తీసుకోవాలి సార్, నా దగ్గర మనీ లేవు, నేను నెక్స్ట్ టైం తీసుకుంటాను అంటే ఓకే అన్నాడు. కానీ నేను 3000 రూపీస్ అతనికి సరికి నేను పే చేసిన. అక్కడ చాలామంది బాధితులలో నేను కూడా ఒకనన్నా.